ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు ఆ మాచర్లను వాళ్ళ సొంత సామ్రాజ్యంగా సొంత డొమినియన్గా ఏర్పాటు చేసుకొని వారి మాట కాదన్న వాళ్ళని ఈ రకంగా చంపేయటం, హింస పెట్టడం, బెదిరించటం, మానసిక క్షోభకు గురి చేయటం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఆ కళ్ళకుంటలో వాళ్ళ సొంత గ్రామంలో ఏజెంట్గా కూర్చోవటం అతని పాపం అండి. ఒక దళితుడు, ఒక మాదిక కులానికి చెందినవాడు ధైర్యంగా నా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ తరపున నేను కూర్చుంటానని ఏజెంట్గా కూర్చుంటే చంపేస్తారా అంటే ఎస్సీలు ఉండొద్దా, ఈ రాష్ట్రంలో ఉండొద్దా, నా ఎస్సీలు నా ఎస్సీలని ఓట్లు దెబ్బకు తిని ఈరోజు చంపేస్తారండి ఎస్సీల్ని. నేను అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం అన్నాను. ఇదా ప్రజాక్షేత్రం తేల్చుకోవటం అంటే ఈ రాక్షసత్వమా? ఎక్కడ వాడు ఏది చంబల్లోయ గ్రామాలకు 100 గ్రామాలు కలిపితే చంబల్లోయలో ఈ కళ్ళకుంట గ్రామం అని చెబితే సిగ్గుపడాలా? అక్కడున్న పోలీసు వ్యవస్థ కూడా ఆలోచన చేయాలా? ఈరోజు నా బిడ్డ అంత భార్య బిడ్డలు ఎటో పోయారు, వీడు ఎట్టేటో తిరిగాడు, ఈరోజున ఇక్కడికి వచ్చారు కాబట్టి ధైర్యంగా 2 మాటలు చెప్పగలిగాడు. ఇక్కడ 13వ తారీఖున జరిగితే ఈరోజంతా 26, 13 రోజులు ఎక్కడెక్కడో తిరిగాడు వాడు. ఎంత బాధతో తిరిగి ఉంటాడో, ఎంత వేదంతో తిరిగి ఉంటాడో, ఎంత భయంతో తిరిగి ఉంటాడో. భార్య బిడ్డలు ఎక్కడో ఉన్నారో, వాళ్ళు బ్రతుకున్నారో చచ్చారో తెలియని పరిస్థితి. నేను అడుగుతున్నా అందుకే, అసలు దళిత వర్గాలకు అసలు స్వాతంత్రం వచ్చినట్లా ఈ భారతదేశంలో? రాజ్యాంగం లేదా? పోలీసు వ్యవస్థని, ఆ మాచల్లో ఉన్న పోలీసు వ్యవస్థని ఏమనాలి? వాళ్ళు పోలీసుల ఇంకా సిగ్గు లేకుండా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ అంబటి రాంబాబు వీళ్ళందరూ మాట్లాడతారు అక్కడ. వాళ్ళకేదో ఏది పిన్నెళ్ళకేదో అన్యాయం జరిగిందంట. సిగ్గు ఉండాలి మాట్లాడటానికి, శరం ఉండాలి మాట్లాడటానికి. ఏం సమాధానం చెబుతారు ఈ మాదిక కులస్తుడైన ఈ మాణిక్యరావుకి, వాడి భార్యా బిడ్డలకి ఏం సమాధానం చెబుతారు మీరు? తప్పకుండా ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్తాం, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు ఈ విషయాన్ని అతన్ని వెంట పెట్టుకొని మా ప్లేడర్ గారు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు, అక్కడ 0 FIR రిజిస్టర్ చేయమని కూడా అక్కడ కంప్లైంట్ ఇస్తారు. తప్పకుండా ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేసి, మానసిక క్షోభకు గురి చేసి, భార్యా బిడ్డలను కొట్టి ఆ వీడియో చూపించడం అండి. ఏమి సంస్కృతి రా మీది, మీ దుంపల దగ్గర నిజంగానే చంబల్లోయ ఆ దుర్మార్గుల కంటే మీరెక్కువలా కనపడుతున్నారు. భార్యా బిడ్డల్ని కొట్టే వీడియో తండ్రికి చూపిస్తే, తన బిడ్డల్ని కొట్టే వీడియో భార్యను కొట్టే వీడియో చూపిస్తే వాడు మానసికంగా ఎంత క్షోభకు గురై ఉంటాడండి? ఇదేమి దుర్మార్గపు ఆలోచన, ఇదేమి మీ రాక్షసానందం, ఇదేమి దెయ్యాలు రాక్షసులు చేస్తారు ఇట్లాగా? చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. తోటి కులస్తులుగా నేను చాలా బాధపడుతున్నాను. వాడికి వదిలేస్తే మా చెల్లెలు వెళ్ళరా అంటే చంపేస్తారు. నీ భార్య బిడ్డలు ఎక్కడో ఉన్నారు సార్, నాకు టచ్లోకి రావట్లేదు వాళ్ళు. అందుకని నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా, డీజీపీని అడుగుతున్నా, సిఎస్ చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతున్నా, వాట్ ఈస్ దిస్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా, ఏదైనా డిక్టటోరియల్ గవర్నమెంట్లో ఉన్నామా, ఏదైనా టెర్రరిస్ట్ గ్రామంలో ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి కూడా తెలియచేస్తూ, పాత్రికేయ సోదరులారా, మీరు కూడా ఇవన్నీ కూడా అన్నీ ఉన్నదిన్నట్టు రాయాలా, ప్రజల ముందు పెట్టాలా? ప్రజలే ఈరోజు న్యాయ నిర్ణేతలు, ప్రజలే బుద్ధి చెప్పాలా? ఇటువంటి దుర్మార్గపు పాలకులకి ప్రజలే బుద్ధి చెప్పాలా? ప్రజలే చెప్పు తీసుకొని కొట్టాలా ఇటువంటి దుర్మార్గుల్ని? సారీ, నేటువంటి మాట నా నోట రాదు, కానీ తప్పదు. వాడి బాధ చూసిన తర్వాత ఎక్కడికి వెళ్తారు వాడు? లక్కీగా చంద్రబాబు గారు అది గమనించాడు కాబట్టి, చంద్రబాబు గారు నాకు అదో డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి వచ్చాడు. వాడు ధైర్యంగా ఉన్నాడు. వాడు భోంచేయాలంటే భోంచేయాలి, నాకు ఎక్కదండి, నా పిల్లం పిల్లలు తిన్నారో లేదో నాకు తెలియదండి, నేను తినలేనండి అని చెప్పి భోంచేయలేదు వాడు. ఇంత దుర్మార్గం పనికిరాదు. మీరు దేవుడు కూడా ఉన్నాడయ్యా, దేవుడు ఉన్నాడు,